హాయ్ అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ మంత్లో. నేను మీ మంత్లోని లాస్ట్ చూడండి, 5,880 రూపీస్, 9,700 రూపీస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా, 11,073 రూపీస్. ఓకే, వేరే వేరే కారణాలు ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకేంటనేది. అట్ ద సేమ్ టైము 3,322 రూపీస్. ఓకేనా, ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం. ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇక మీరు ఇది ఎంత మైండ్లో పెట్టుకుంటే అంత ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ పాయింట్, మీరు ఒకవేళ మార్కెట్లో బయ్యింగ్ చేద్దామంటే మాత్రం మీరు బయ్యింగ్కే ఫిక్స్ అవ్వండి, లోయర్ లెవెల్స్లో దొరుకుద్దేమో చూడండి, మళ్ళీ వెంటనే షిఫ్ట్ అయ్యి జంప్ కొట్టే సెల్లింగ్కి వెళ్ళొద్దు. మీరు సెల్లింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యారనుకోండి, సెల్లింగే ట్రై చేయండి, అది హయ్యర్ లెవెల్స్తోనే సెల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు ఈరోజు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం 5 మినిట్స్. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, కోర్స్లో నేను సెటప్ 1 పరంగా ఇదే నేర్పించాను. సెటప్ 1 కోర్సులో లాస్ట్ నుంచి 5వ వీడియో, అంటే లాస్ట్ నుంచి లాస్ట్ లెసన్స్ ఉన్నాయా అందులో ఫస్ట్ వీడియో చూడండి, అంటే కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. కాకపోతే కింద నుంచి ఫస్ట్ సెటప్ 1 అని వీడియో ఉంటుంది, ఏది, బుల్లిష్ మార్కెట్ గ్యాప్ అప్ సెటప్ 1. రైట్, మార్కెట్ గ్యాప్ అప్ అయిందా, ఫస్ట్ మనం ఏం డిసైడ్ అయ్యాము, మార్కెట్ గ్యాప్ అప్ అయితే కరెక్షన్ కోసం వెయిట్ చేస్తాం, నెక్స్ట్ బై చేస్తాం అన్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ సపోర్ట్ లెవెల్కి నాకు తెలిసినంత ఒక 50 to 70 పాయింట్స్ దాకా ఉంది సపోర్ట్ లెవెల్కి. ఓకే, సో ఓకే సపోర్ట్ తీసుకుంది, రైట్, ఏబీసీ ఫామ్ అయింది, రైట్, దాని తర్వాత బ్రేక్ ఇచ్చింది. ఓకే, కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ విషయం ఎక్కడ తప్పు జరుగుతుందంటే, లాంగ్ అంటే మార్కెట్ వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏ కింద తీసుకుంటున్నారు, ఇది ఎక్కడో బీ కింద, ఇది ఎక్కడో బీ కింద తీసుకుంటున్నారు, ఇది ఎక్కడో సి కింద తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ మార్కెట్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏబీసీ తీసుకుని ఏం లాభం, వెళ్ళిపోయింది మార్కెట్ అయిపోయింది, టార్గెట్ కూడా అయిపోయింది. ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 800 దగ్గర తీసుకున్న వాళ్ళకి ఇదే అనుకుందాం, అంటే ఆల్మోస్ట్ మార్కెట్ 600 పాయింట్స్ ఇచ్చేసింది, 600 పాయింట్స్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏబీసీ తీసుకుని ఏం లాభం, మొత్తం బౌన్స్ అయిపోయింది కదా, ఇంట్రాడే మూమెంట్ అయిపోయింది కదా. సో ఈ మిస్టేక్ ఒకటి చేశారు ఏవో స్క్రీన్ షాట్లలో. రెండో మిస్టేక్ వచ్చేసి లాస్ట్ని ఎలా ఫిక్స్ అవుతున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ చేస్తున్నా మీకోసమే చూసుకోండి, మనకి స్టాప్ లాస్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బయ్యింగ్ పాయింట్ అంటే 35,850 బయ్యింగ్ పాయింట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా అక్యురేట్గా, అంటే మీరు చూడండి స్టాప్ లాస్ వచ్చేసి 35,700. ఓకే, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 35,850 to 750, 150 పాయింట్లు ఉంది, అంటే బ్యాంక్ నిఫ్టీ చేసే వాళ్ళకి చెప్తున్నాను, 150 into 25 రూపాయలు బ్యాంక్ నిఫ్టీ అంటే. ఓకే, అంటే ఆల్మోస్ట్ 3,750 రూపాయలు రఫ్ క్యాల్కులేషన్ చెప్తున్నా. ఓకేనా, 3,750. ఇక్కడ మీరు ఇలా ఫిక్స్ అవ్వట్లే, నేను 1,000 రూపాయలు స్టాప్ లాస్ వస్తే తీసేస్తా, నేను 2,000 వస్తే తీసేస్తా, నేను 3,000 వస్తే తీసేస్తా, నేను 4,000 దాకా ఉంచుకుంటా, ఇలా మీరు ఎంతమంది తప్పు చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పాలి. నేను బై చేశాను, 1,000 రూపాయలు లాస్ వస్తే తీసేస్తా, 2,000 లాస్ వస్తే తీసేస్తా, 3,000 లాస్ వస్తే తీసేస్తా, ఇలా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఈ స్టేజ్లో ఎంతమంది ఉన్నారు, జెన్యున్ ఒప్పుకోండి. నేను వచ్చి లాసెస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు నాకు తెలిసిన దాకా మీరు దాచిపెట్టుకున్నారంటే ఈ విషయాలు మాత్రం మీకే నష్టం, నాకేం పోదు. ఓకే, సో ఖచ్చితంగా చెప్పండి ఇలా ఎంతమంది ఉన్నారు, రైట్. సో ఇలా చెయ్యొద్దు దయచేసి, ఖచ్చితంగా మనం ఫిక్స్ అయ్యే ముందే గ్యాప్ ఎంతైతే ఉందో అంత ఘనంగా లాస్ మనం తీసుకోవడానికి రెడీ అయితేనే మనం ఖచ్చితంగా బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చెయ్యాలి, లేకపోతే చెయ్యకూడదు, రైట్. ఇదొకటి ఫిక్స్ అయిపోయింది, ఇదే మెయిన్ ఇష్యూ ఉండే. ఇంకొకళ్ళు 11,000 స్క్రీన్ షాట్కి వాళ్ళకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి ఐడియా లేదు, స్టాక్స్లోనే ట్రేడ్ చేస్తారు, ఇలా ఎంతమంది అయినా ఐడియా, ఇలా ఎంతమంది అయినా మన దాంట్లో ఉన్నారా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో నేను ట్రేడ్ చేయండి సార్, కంప్లీట్ నేను స్టాక్స్లోనే చేస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా నాకు చెప్పండి, రైట్. ఇప్పుడు మార్కెట్ ఒక సింపుల్ రేంజ్లో ఉందండి, గుర్తుపెట్టుకోండి, ఇది చూడండి కనిపిస్తుందా మీకు, రేపటి అనాలిసిస్ చూడండి, చాలా క్రిటికల్ టిపికల్ ట్రిక్కీ మూడు విషయాలు, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం వెళ్ళిపోవాలి ఇక్కడ మార్కెట్ బుల్లిష్లో వెళ్ళాలంటే, కానీ వెళ్ళలేదు, బ్రేక్ కాలేదు, వెళ్ళలేదు. ఓకే,
ఇప్పుడు దీన్ని మనం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. చేసుకొని ఏం చేయాలి అంటే ఇప్పుడు డౌన్ సైడ్ చూడండి, కనిపిస్తుందా? 2, 3 అంటే మార్కెట్ ఇది కానీ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం రేపు సెల్లింగ్ చేయడానికి చాలా ప్రిఫరెన్స్ ఉంది, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో సపోర్ట్ అనేది కొంచెం మనం 35,541 సపోర్ట్, అండ్ గుర్తుపెట్టుకోండి సపోర్ట్ అనగానే ఇప్పుడు నేను ఒక వర్డ్ వాడతా చాలా మేజర్ సపోర్ట్ అని, అనగానే రేపు మీరు ఆ సపోర్ట్ దగ్గరికి వెళ్ళంగానే బై చేయొద్దు. ఓకేనా? రేపు మనం మార్కెట్లో బేరిష్ వ్యూతో వెళ్తున్నాం, గుర్తుపెట్టుకోండి. రేపు మనం మార్కెట్లో బేరిష్ వ్యూతో వెళ్తున్నాం. కాకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సెల్లింగ్ ఫర్, ఒకవేళ సెల్లింగ్కి ప్రిఫర్ చేస్తున్నారంటే ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాల్ వచ్చి కంటిన్యూస్ ఒకటే రేంజ్లో ఉండి రేంజ్ బ్రేక్ చేస్తే మాత్రమే మనం సెల్ చేస్తాం, లేకపోతే చెయ్యము. గుర్తుపెట్టుకోండి, రేంజ్ బ్రేక్ చేస్తే మాత్రమే సెల్ చేస్తాం. అది కూడా థర్డ్ టైం వస్తుంది కాబట్టి, లేదా రేపు నేనే వీడియోలో చెప్తాను మళ్ళీ ఇక్కడ రీచ్ లేదు కదా అనే కాన్సెప్ట్ చెప్తాను నేను, అది చెప్పొద్దనే ముందే చెప్తున్నా. లేదు గ్యాప్ అప్ అయింది, ఫ్లాట్ ఓపెన్ అయింది, ఖచ్చితంగా నాకు మంచి లెవెల్ దొరుకుతుంది, రేపు నేను సెల్లింగ్కి ప్రిఫర్ చేస్తున్నా. నేను మార్కెట్తో ఈ మైండ్ సెట్తో వెళ్తాను, నేను సెల్లింగ్కి ప్రిఫర్ చేస్తున్నా, సెల్లింగ్ చేస్తాను అనే ప్రిఫరెన్స్తో నేను వెళ్తాను. మీరేం వెళ్తున్నారు? ఇంకోటి ఇది మీరు అబ్జర్వ్ చేశారా, కంప్లీట్ ఒక రేంజ్లో ఉంది. అదే మీరు నిఫ్టీ తీసుకోండి, చాలా మంచి లెవెల్ ఇది, అంటే లైక్ ఇట్స్ క్రూషియల్ లెవెల్ ఫర్ నిఫ్టీ. కనిపిస్తుందా? ట్రెండ్ లైన్, ట్రెండ్ లైన్, ట్రెండ్ లైన్, ట్రెండ్ లైన్, అంటే ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. సో రేపు జాగ్రత్తగా ఉండాలి, మార్కెట్లో బేరిష్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ నిఫ్టీ సపోర్ట్ కూడా 15,000 ఈజ్ అ సపోర్ట్, ఓకే 15,000 ఈజ్ అ సపోర్ట్, అండ్ 14,850 ఇస్ అ మేజర్ సపోర్ట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ మేజర్ సపోర్ట్ అంటే లాస్ట్ టైం ఈ ప్లేస్లో చాలాసేపు హాల్ట్ చేసింది కాబట్టి మేజర్ సపోర్ట్. ఓకేనా? రేపు నిఫ్టీలో కూడా బేరిష్ వ్యూతోనే వెళ్తున్నా, అంటే బేరిష్ అంటే అర్థం కిందకి వెళ్తుంది అని. ఓకే, రెసిస్టెన్స్ ఫర్ టుమారో ఈజ్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఒక సెల్లర్ అంటే మాత్రం హయ్యర్ లెవెల్లో సెల్ చేయడానికి ట్రై చేస్తాను, నేను బేరం ఆడతాను. ఎలాగా? నాకు నేను అమ్మేవాడిని కాబట్టి, లేదు సార్ నేను 100 రూపాయలు అయితేనే అమ్ముతా అంటారు, అవతల వాడు ఏమడుగుతాడు 90 రూపాయలకే కొంటా అంటాడు. ఆ బేరాలు నడిచినప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కువ ప్రైస్కి అమ్మడానికి ట్రై చేస్తాను. లేదు వాడు అప్పటికీ కావట్లే అంటే 90 రూపాయలు గీయడానికి ట్రై చేస్తాను తప్ప, నేను అయితే బేరం ఆడడానికి ట్రై చేస్తాను. నేను బయ్యర్ అయినా బేరం ఆడతాను, నేను సెల్లర్ అయినా బేరం ఆడతాను. మార్కెట్తో బేరం ఆడడం నేర్చుకోండి, మార్కెట్ ఒక మనిషి, వాడితో బేరం ఆడడం నేర్చుకోండి, రైట్? సో మార్కెట్లో అయితే రేపు బేరిష్ వీల్తో వెళ్తున్నాను, రైట్? నాకు సెల్లింగ్ ఆపర్చునిటీ దొరకకపోతే సెల్లే చేయను, కానీ బై అయితే చేయను రేపు. ఓకే, మేజర్ సపోర్ట్ ఈజ్ 15,000, రెసిస్టెన్స్ ఈజ్ ఈరోజు హయ్యర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది, సింపుల్ 15,250 రేంజెస్లో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇంకొకటి అన్నిటికన్నా కీలకమైన విషయం ఇది, మీరు ఎందుకు సేమ్ మిస్టేక్ చేస్తున్నారు, అంటే ఒక మిస్టేక్ అని తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తున్నాం, అది అదే ఇలా ఎన్ని రోజులు చేస్తారు అలాగా, అలా అయితే ఎలా కంటిన్యూ చేయడం, కష్టం కదా. మీరు ఒక మిస్టేక్ అని తెలుస్తుంది, మళ్ళీ అదే మిస్టేక్ మళ్ళీ 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 చేస్తున్నారు. నేను మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదే చేయకూడదని, మీరు మిస్టేక్స్ చూసి మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటే దాన్ని ఎలా, ప్లస్ స్క్రీన్షాట్ పెట్టినప్పుడు మీ మిస్టేక్ ఏంటో కూడా పెట్టండి. ఓకేనా? జస్ట్ స్క్రీన్షాట్ ఇచ్చేయడం కాదు, ఎక్కడ తప్పు జరిగింది, మీకేమైనా అర్థమైందా, లేకపోతే సార్ నాకు అర్థం కావట్లేదని. బట్ ఈరోజు లిటరల్లీ చెప్తున్నా, 100 స్క్రీన్షాట్లు వస్తే 98 ప్రాఫిట్ వచ్చినాయి, 1 or 2 లాస్ వచ్చాయి, చాలా తక్కువ వచ్చాయి లాసెస్, చాలా తక్కువ వచ్చాయి. ఒకటి మాత్రం పెద్ద స్క్రీన్షాట్ వచ్చింది, 25,000 పెద్ద స్క్రీన్షాట్ నేను చూసింది ఫిల్టర్ అయినంతవరకు. తను చెప్పాడు, సార్ నేను నెట్ అది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్దాం అనుకున్నా, ఎవరైతే ట్రేడింగ్ కెరియర్లో కొనసాగుదాం అనుకుంటున్నారో, ట్రేడింగ్ కెరియర్లో కొనసాగుదాం అనుకుంటున్నారో, అట్లీస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కానీ ఒక ల్యాప్టాప్ అని తీసుకోండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత పెద్ద స్క్రీన్ వాడతాను, నాకు అనిపిస్తుందా ఇది ఇంత పెద్ద స్క్రీన్ వాడతాను. నేను ట్రేడ్ చేయడానికి ఆల్మోస్ట్ ఇదిగోండి ఇంత ఇంత స్క్రీన్లు వాడతాను నేను, ఇట్లాంటి 2 స్క్రీన్లు వాడతాను నేను, గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి 2 స్క్రీన్లు వాడతాను నేను. అంటే ఒక దాంట్లో చాట్ చూస్తా, ఇంకో దాంట్లో ఆర్డర్ పెట్టుకుంటా. మీరు ఏం చేస్తున్నారు? మొబైల్లో, సింపుల్గా మొబైల్లో ఇప్పుడు చెప్పండి. అంటే ఒకటి, మీరు ఒకవేళ అనలిస్ట్గా కొనసాగుదాం అనుకుంటున్నారు, జీవితంలో నేను అనలిస్ట్ అవ్వాలి అనే కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దానికి తగ్గట్టు ఉండాలి కదా, ఆయుధాలు ఉండాలి కదా. ఇవాళ 25,000 లాస్ అయ్యారు, ఆయన అడిగాను సార్ ఎందుకు సార్ లాస్ అయ్యారంటే నా మొబైల్ స్ట్రక్ అయిపోయింది,
అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాము. మీరు కొనసాగదాం అనుకుంటున్నారు కదా, మీరు కెరీర్ చూస్తున్నారు కదా, 25,000 లాస్ అవుతున్నారు, అదే 25,000 పెట్టి కంప్యూటర్ కొనుక్కోలేమా? ఆలోచించండి. ఈఎంఐ మీదైనా తీసుకోవచ్చు కంప్యూటర్, ఒక 5,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టామా, నెలకి 1,000-2,000 రూపాయలు పెట్టుకోవచ్చు. ల్యాప్టాప్ తీసుకోవచ్చు, కంప్యూటర్ తీసుకోవచ్చు. కొనసాగుదాం కెరియర్గా తీసుకుందాం అంటే కొంచెం పెద్ద స్క్రీన్ ఉండాలండి. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఈ పెద్ద స్క్రీన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని, మీకు అర్థం అవ్వాలని ఇంత పెద్ద స్క్రీన్ ఉన్నాయా నేను. అలాగే మీరు ట్రేడింగ్ చేయాలన్నా కొంచెం పెద్ద స్క్రీన్ ఉండాలి. సో దయచేసి ప్రిఫర్ చేయండి ల్యాప్టాప్స్కో కంప్యూటర్స్కో. సెకండ్ హ్యాండ్ అయినా తీసుకోండి పర్వాలేదు, ప్రస్తుతానికి పన్నెండు వాళ్ళు మనకంతే. మొబైల్లో ఎన్రోల్ చేస్తారు, చాలా ఇబ్బంది అవుతుంది అది. చాలా మొబైల్ ఈజ్ ఫర్ ఎమర్జెన్సీ అంతే, మొబైల్ ఈజ్ నాట్ ఫర్ ట్రేడింగ్, ఎమర్జెన్సీ మాత్రమే. మనం 20,000, 30,000, 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటాం కానీ 10,000, 20,000 వేసి కంప్యూటర్ ల్యాప్టాప్ కొనుక్కోం. సో దయచేసి కొనుక్కోండి, ఓకేనా? రైట్. రేపు గోద్రేజ్ సిపి బయ్యింగ్కి వెళ్తున్నాం, ఎందుకంటే ఆఫ్టర్ ఏ ఫ్లాగ్ బ్రేక్అవుట్, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఫ్లాగ్, ఇది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ వెళ్ళిపోవాలి కిందకి, కానీ వెళ్లకుండా సపోర్ట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ అయింది. సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కింద దీన్ని కన్సిడర్ చేసి మనం బై చేద్దాం అనుకుంటున్నాం. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అంతే అండి, సేమ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సింపుల్, ఒకటే రేంజ్లో ఉంది. కాకపోతే రేంజ్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే, రేంజ్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి దీన్ని నేను బయ్యింగ్కి ప్రిఫర్ చేస్తున్నాను. ఎంఎండ్ఎం, ఎంఎండ్ఎం ఇది సింపుల్ అండి, హైయర్ లెవెల్ రిజెక్షన్ ఉంది, సింపుల్ లాజిక్, అక్కడ పెద్ద ఎంఎండ్ఎంని సెల్ చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే 900 రౌండ్ ఫిగర్ బిలో ఇది క్లోజ్ అయింది, సో దీన్ని నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్కార్ట్స్, ఎస్కార్ట్ సింపుల్ అండి, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, ఇది కూడా 3 టైమ్స్ బ్రేక్అవుట్ ఫెయిల్, ఎలాగైతే నిఫ్టీలో వచ్చింది ఇంకొక వెళ్ళిపోవాలి, ఇక్కడ వెళ్ళలేదు చూడండి, వెళ్ళలేదు కాబట్టి దీన్ని మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కింద కూడా తీసుకోవచ్చు, తీసుకొని దీన్ని సెల్లింగ్ చేసుకోవచ్చు. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ పూర్తిగా ఫామ్ కాలేదు, జస్ట్ ఒక అజ్యూమ్డ్ కనిపిస్తుంది, బట్ హైయర్ లెవెల్ రిజెక్షన్ ఉంది, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి దీన్ని మనం సెల్ చేద్దాం. సో దయచేసి నా రిక్వెస్ట్, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదో తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు నా మానిటర్ కూడా తీసి చూపించాను మీకు, ఎంతమంది మానిటర్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే.